ఆ ముందు చూపుతో ప్రజలకెప్పుడూ మేలే. ఏ చిన్న వైద్య పరికరం కావాలన్నా విదేశాల నుండి దిగుమతి చేసుకురావాల్సి ఉండటంతో వైద్య సేవల ఖర్చు పెరిగిపోతోంది. ఆ భారం ప్రజల మీద పడుతోంది. అలా కాకుండా ఆ పరికరాలేవో మన దగ్గరే తయారు చేసుకోగలిగితే ప్రజలకు మంచి జరుగుతుందన్న ముందు చూపుతో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే తొలిసారిగా విశాఖపట్నం సమీపంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీస్ జోన్ పేరిట వైద్య పరికరాల తయారీ పార్క్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. పెదగంట్యాడ మండలం మదీనాబాగ్ ప్రాంతంలో 270 ఎకరాల్లో మెడ్టెక్గా పిలుచుకునే ఈ జోన్కు 2016 ఆగస్ట్ 19 శంకుస్థాపన చేసి డిసెంబర్ 12 2018 ప్రారంభించారు. 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 80 కంపెనీలు ప్రారంభమయ్యాయి. సూది నుండి సిటీ స్కాన్ యంత్రం వరకు వైద్య రంగానికి చెందిన అన్ని పరికరాల తయారీ సంస్థలతో పాటు పలు పరిశోధనశాలలు, టెస్టింగ్ సెంటర్లు, మార్కెటింగ్ కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటవుతున్న దశలో ప్రభుత్వం మారింది. ఇంకేముంది, 10 నెలల్లోనే మెడ్టెక్ జోన్ దాదాపు నిర్వీర్యమైపోయింది. అయితే కరోనా విజృంభిస్తున్న వేళ రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా మాస్కులు, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ సూట్లు, వెంటిలేటర్లకు భారీ కొరత ఏర్పడింది. ఈ సమయంలో చంద్రబాబు గారి మీద కక్షతో దేన్నైతే నిర్వీర్యం చేయాలని చూశారో ఆ మెడ్టెక్ జోన్ జగన్ గారి ప్రభుత్వానికి కావాల్సి వచ్చింది. నిన్న కాక మొన్న చంద్రబాబు గారు కూడా మెడ్టెక్ జోన్ సేవలను ఉపయోగించుకోమని జగన్ గారికి లేఖ రాశారు. దీంతో హుటాహుటిన ఏపీ మెడ్టెక్ జోన్లోని సంస్థలకు మాస్కులు, వెంటిలేటర్లు తయారు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు దేశానికే మాస్కులు, వెంటిలేటర్లు అందించబోతోంది మన ఏపీ మెడ్టెక్ జోన్. చంద్రబాబు గారి ముందు చూపుతో ప్రజలకు ఎప్పుడూ మేలే జరుగుతుందనడానికి ఇదే నిదర్శనం.